హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు మనకి కనిపించే క్లిప్పింగ్లో మార్గశిర లక్ష్మీవారం పూజ విధానం చెప్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను, అది లింక్లో పెడతాను చూడండి. ఇయర్ నాకు సెకండ్ వీక్ అవ్వలేదు, థర్డ్ వీక్ చేసుకున్నాను, ఫస్ట్ వీక్ చేసుకున్నాను. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి కదా, ఫస్ట్ పాయసం, తర్వాత గారెలు, ఇలా ఉంటాయి. నేను థర్డ్ వీక్ కూడా పరవన్నమే చేశాను. ఒకసారి పొంగలి చేయాలి. ఈ లక్ష్మీవారం చేసుకుంటే చాలా మంచిది. మనకి యూట్యూబ్లో ప్రాసెస్ అంతా కథ అన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మసిరి లక్ష్మీవారం చేసుకుంటే సంపద అన్నీ చాలా వస్తాయి, కోరికలు అన్నీ బాగా తీరుతాయి అన్నమాట. నేను ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ పంచహారతి కొనాలని నేను చాలాసార్లు నుంచి అనుకుంటున్నాను. ఏదైనా ఒక 5-6 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అనమాట. ఈసారి ఇది కొన్నాను అనమాట, దీంతో హారతి ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే క్లిప్పింగ్స్ తీసి పెట్టాను అనమాట. యాక్చువల్గా పూజ ఏం పెట్టకూడదు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాను. అది చూపిద్దామని కొబ్బరి పూలు అవి చూడండి, అవన్నీ మా దొడ్లోవే, మొత్తం మా పెరట్లోవే. అవన్నీ మాల వేసి ఇలా పూజ అంతా చేసుకున్నాను, చాలా బాగుంది. ఈ వీక్ ఏంటంటే అమ్మవారి పాదాలు వేయాలన్నమాట. చిన్న జల్లెడు ఉంటుంది కదా, ఆ జల్లెడుతో బయట గుమ్మం బయట పాదాలు వేశాను, పూజ బాగా జరిగింది. ఈ పిక్లు కనిపించాయి పచ్చ కనకాంబరం అనమాట, రేర్గా ఉంటాయి. పచ్చ కనకాంబరం, లేడీ కనకాంబరం రెండు పక్క పక్కన ఉన్నాయి. చూడండి డిఫరెన్స్ ఎంత బాగున్నాయో. మా ఆంటీ బాగా పెంచుతారు అన్ని మొక్కలు. నేను ఒక నర్సరీకి వెళ్ళాను అనమాట, అక్కడ కలెక్షన్ వచ్చింది. చూడండి చామంతి అన్ని 55 అలా చెప్పాడు. ఈ రకం పువ్వులు చాలా బాగుంటాయి, అవి కూడా 55 అని చెప్పాడు. నేను ఎక్కువ తీయలేదు కానీ ఇవే తీసాను అనమాట. అసలు ఇవన్నీ క్రిస్మస్ ట్రీ కింద పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ చాలా బాగా అనిపించేవి. జస్ట్ ఈ వీక్లోనే మా ఫ్రెండ్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి. అన్ఎక్స్పెక్టెడ్గా మేము భానుగుడి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళాక ఒక ఫ్రెండ్ నా క్లాస్మేట్ కనిపించాడు. నెక్స్ట్ మా టెంపుల్ నేను ఓవరాల్ యూ సర్కమ్టెన్సెస్ అంతా తీసాను. ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట, చాలా టెంపుల్స్ ఉంటాయి. హనుమాన్ టెంపులు, శ్రీరామని టెంపులు, వెంకటేశ్వరం టెంపుల్, సాయిబాబా టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ పైన ఉంటుంది. అక్కడ తిరుపతి చదువుతున్నట్టున్నారు మేము వెళ్ళే టైంకి. నెక్స్ట్ ఏమో అక్కడ 18 మెట్లు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడే మనకి చాగంటి వారి ప్రవచనాలు అన్నీ, పూజలు అన్నీ ఎక్కువ ఇక్కడే జరుగుతాయి. వాటి వాయన శ్రీడీలు కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. ఆ మెట్ల దగ్గర నేను పిక్స్ తీసుకున్నాను. టెంపుల్లో మొత్తం అంతా తీయలేదండి, ఓన్లీ సర్కమ్టెన్సెస్ అంతా తీశాను. మూల విరాట్ అయితే తీయలేదు నేను. అసలు చాలా బాగుంది. నాకు నేను చదువుకునేటప్పుడు టెంపుల్కి చాలా ఎక్కువ వెళ్ళేదని, సాయిబాబా టెంపుల్ అనమాట పాదాలు. నేను ఎగ్జామ్ టెన్షన్ ఉన్నా ఏ టెన్షన్ ఉన్నా 108 ఇక్కడ వేసేదాన్ని. అందరూ వేసేవాళ్ళు, ఫేమస్ అనమాట కాకినాడకి ఈ టెంపుల్కి. మన ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి 108 చేస్తే చాలా పవర్ఫుల్ అన్నట్టు ఉండేది. అప్పుడు కొత్తగా ఉండేది, అప్పుడు చాలా బిజీగా కూడా ఉండేది. ఇప్పుడు ఎవరు రావట్లేదు. మన సాయిబాబా టెంపుల్ నుంచి ఇలా మెట్లు ఎక్కేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఈ మెట్లు అయితే నాకు చాలా బాగా అనిపించాయి. పక్కన ప్లేస్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను. దశమి ఉత్సవాలు అయి అన్నప్పుడు సగంటి వరకు పూజలు చేస్తారు కదా, అప్పుడే చేస్తారనమాట. నేను మొత్తం మెట్ల దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాను కొన్ని, అవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది. పైన అయ్యప్ప స్వామి టెంపుల్ అవన్నీ, పక్క ప్లేస్ అంతా చాలా చాలా మంచి. సిటీకి దగ్గరలో ఈ ప్లేస్లో చాలా బాగుంటుంది. పైనేమో కొన్ని చిన్న చిన్న సబ్ టెంపుల్స్, కుమారస్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ ఈ అంబియన్స్ అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఎంత ఎక్సలెంట్ అంటే ఈవెన్ మనం వెళ్ళలేము కానీ అక్కడ ఈ టెంపుల్ తీద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ టెంపుల్ శబరిమల వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా వస్తే కాకినాడలో ఈ టెంపుల్ చూడండి, సూపర్ టెంపుల్ అనమాట. ఇంకా వెనకాల చాలా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, నాకు టైం లేక నేను తీయలేదనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సేమ్ స్టెప్స్ ఉంటాయి. బయటకు వచ్చేసిన తర్వాత నేను ఈ కార్ దగ్గర కొన్ని పిక్స్ అవి తీసుకున్నాను. నాకు కార్ చాలా బాగా నచ్చింది, టాటా హెరియర్ అనమాట, లేటెస్ట్ మోడల్. ఇది చాలా బాగుంది, ఓపెన్ టాప్ అవిని మీకు ఆ కారు కూడా చూపిద్దామని చిన్న వీడియో తీశాను. ఇది పెట్రోలే, కంప్లీట్ పెట్రోల్ వన్ అనమాట. ఎందుకంటే లాంగ్ జర్నీస్కి ఇది బెటర్, చాలా బాగుంది అసలు, ఎక్సలెంటు.
నేను ఇంకా రివ్యూస్ ఎప్పుడన్నా వీలైతే ఇద్దాం అనుకుంటున్నాను. నాట్ ఇట్ స్టార్టెడ్ బట్ చాలా బాగుంది. నెక్స్ట్ మేము కొరంగి వెళ్ళాం అన్నమాట మా గ్యాంగ్ అంతా కలిపి. అసలు అక్కడ ఎప్పుడు చూసేదే కదా, ఈసారి క్రిస్మస్ కదా ఈరోజు చాలామంది వచ్చారనమాట. ఎంత బిజీగా ఉందో అసలు. ఈసారి అక్కడ స్పెషల్ ఏంటంటే కొన్ని కొన్ని ఎనిమల్స్ని అవి చనిపోయిన తర్వాత గాజులు బాక్స్లో పెడతారు కదా, అలాంటివి పెట్టారు. చిన్న క్లిప్పింగ్ తీశాను. నేను ఇప్పుడు చాలా వ్లాగ్స్ చేశాను కాబట్టి ఈసారి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఇది మనకు కొత్తగానే వింతగానే అనిపిస్తుంది. నేను స్టేటస్లో పెట్టుకుంటే చాలామంది ఫ్రెండ్స్ నా కొలీగ్స్ చూసి ఎక్కడెక్కడ ఈ ప్లేస్ అని అంటారు. ఇక్కడ ఏమి ఉండదు కానీ ఆ చెక్క వంతులు చాలా బాగుంటాయి ఇవేను. అందుకు చాలామంది మా ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నారు. నేను చాలాసార్లు వాళ్ళని తీసుకెళ్ళడమే సరిపోతుంది. బట్ ఎన్నిసార్లు వెళ్ళినా ఎంజాయ్ చేయడమే కదా హ్యాపీగా. నేను ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ నాకు పిచ్చి కాబట్టి ఫొటోస్ నేను ఒక మామని విటాస్లో ఆంటీని మెచ్చుకోవచ్చు అనమాట. ఫొటోస్ తీసుకుంటుంటే ఎదుటి వాళ్ళని చాలామంది వింతగా చూస్తారు. ఏదో వాళ్ళకి ఏదో తీసుకోవడం మీకు నచ్చితే మీరు తీసుకోండి, ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడం ఎందుకు. ఆంటీ అయితే మన పాజిటివ్నెస్ పెరగాలంటే ఫొటోస్ తీసుకోవాలి, ఎదుటి వాళ్ళకి తీయాలి, మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ ఏజ్కి ఇది చేయాలి, ఆ ఏజ్కి అది చేయాలనే కాదు. మనం పాజిటివ్గా హ్యాపీగా ఉండాలంటే ఎవ్రీ ఏజ్లో హ్యాపీగా ఉండాలి అని తను చెప్తుంది అనమాట. నేను తీస్తాను, ఆ ఫొటోస్ వాళ్ళకి సెండ్ చేస్తాను, ఎవరినైనా ఎంకరేజ్ చేస్తానని చెప్తుంది. నాకైతే బాగా అనిపించింది ఎందుకంటే నా బిహేవియర్ కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట. చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను మీకు చూపిద్దామనేసి. చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఒక డిఫరెంట్ చెప్పాను కదా యానిమల్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి, అక్కడవన్నీ తీసాను చూడండి. ఇక్కడ అంతా మొత్తం అవన్నీ ల్యాండ్ యూ మ్యాప్ అంతా ఇలా ఉంది. ఇక్కడ అవన్నీ ఎనిమల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లేస్ చూడడం కోసం చాలా జనం ఇక్కడ వస్తున్నారు. ఆ రోజు చాలా పార్కింగ్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కడ పెట్టుకోవడం కూడా లేదు, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. బట్ ఓకే, బోటింగ్ కూడా అలౌ చేస్తున్నారు. బోటింగ్ కూడా స్టార్ట్ అయింది, మేము వెళ్ళలేదు, మా పని అయితే మేము చూసుకుని వచ్చేసాము. బట్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ప్లేస్ అన్నమాట. ఈ మూవీ లొకేషన్లో కూడా ఉంటుంది. నేను నా ప్రీవియస్ వ్లాగ్ కూడా కింద పెడతాను మీకు. ఓకే, నేను స్టేటస్లో కారు వ్లాగ్ పెడితే చాలామంది అడిగారు అనమాట. ఇది ఇప్పుడు తనకి నచ్చి తీసుకున్నారు మా ఫ్రెండు. ఇది చాలా బాగుంది, నేను వాళ్ళు డ్రైవ్ చేస్తే ఎక్సలెంట్ ఫీల్ అంట. బట్ చాలా బాగుంది, ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్. మర్చిపోయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత నా వేరే క్లాస్మేట్ కూడా కనిపించి ఆయన గుర్తుపెట్టాడు. నాకు గుర్తులేదు కానీ నా చిన్నప్పుడు క్లాస్మేట్ అనమాట. ఎక్కడికి వెళ్ళి ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు, నేను అసలు బయటికే వెళ్ళను. ఏంటో ఏపీలో ఎక్కడికి వెళ్ళి ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మనతో ఉన్నవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన ఫాదర్స్ తెలిసిన వాళ్ళు. అది గ్రేట్ ఫీలింగ్. నన్నైతే బాగా గుర్తుపడతారు, ఏంటో మా ఫాదర్తో ఎక్కడికే బాగా వెళ్ళేదాన్ని కదా, నన్నైతే బాగా గుర్తుపడతారు. అసలు కాకినాడ అంటే ఒక ఫీల్ ఉండేది అనమాట, కాకినాడలో చదువుకోవడం ఒక లక్. మా డాడీ కూడా అలాగే ఫీల్ అయ్యేవారట. ఇది మా హౌస్ పక్కన లేన్లో ఉంటుంది అనమాట. ఎందుకు ఆ సందు నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ తీసుకున్నాను ఈ వీడియో, ఎక్సలెంట్గా వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ వీడియో బట్ పెద్ద ప్లాన్ ఏమీ లేదు, సరిగ్గా వచ్చిందేమీ లేదు. కానీ నేను ఇంకా ఎడిట్ చేయలేదన్నమాట, బాగానే ఉంచేసాను, బాగానే ఉంది కదా అనేసి. అసలు చాలా బాగా వచ్చింది, ఎందుకంటే కాకినాడలో ఏం చేసినా బాగుంటుంది. మా వాళ్ళందరికీ కాకినాడ బాగా నచ్చుద్ది, ఎందుకంటే నేను చాలా టైం హైదరాబాద్లోనే ఉండిపోయాను, ఈవెన్ వేరే స్టేట్స్లోనే. నాకు కూడా ఇక్కడ ఫీల్ తెలియదు అనమాట, కాకినాడ అంటే నచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు.